డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ ఇన్సూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. కరోనా వ్యాక్సిన్ పట్ల భయపడే అవసరం లేదని, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కరోనా నివారణ టీకాలను వినియోగించుకోవాలని స్థానిక డాక్టర్ గౌతమి యాదవ్ కోరారు. పుల్లల చెరువులోని స్థానిక పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమి యాదవ్ మాట్లాడుతూ 47 మంది అంగన్వాడీ వర్కర్స్కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. కరోనా పట్ల ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ శివపార్వతీబాయ్, సూపర్వైజర్ బాషా, ఫార్మసిస్ట్ వెంకీ, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పుల్లచెరువు మండలంలో ఈరోజు పుల్లచెరువు పిహెచ్సి కింద కోవిడ్-19 వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశాము సెషన్. ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్లో ఈరోజు ఫేజ్1లో భాగంగా అంగన్వాడీ వర్కర్స్కి, తర్వాత ఆశాస్కి మొత్తం కలిపి 83 మెంబర్స్ వచ్చారు ఆన్లైన్లో. సో ఆన్లైన్లో డేటాను బట్టి 1 బై 1 మేము వ్యాక్సినేషన్ అంటూ వేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే 33 మెంబర్స్కి వ్యాక్సినేషన్ వేశాము. పోస్ట్ అబ్జర్వేషన్లో కూడా 30 మినిట్స్ ఉంచాము. వాళ్ళందరూ ఇప్పుడు వరకు బాగున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది ముందుకు రావడం లేదు, భయపడుతున్నారు. అట్లాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఏ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా కొంతమంది ఫీవర్స్, కొంచెం ర్యాష్, లోకల్ ఇంజెక్షన్ వేసిన లోకల్ సైట్లో టెండర్నెస్, ర్యాష్ అలాంటివి రావడం కామనే. దాని గురించి అవి ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతాయి. కాబట్టి ఎవరూ భయపడకుండా అందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీన్ని సహకరించిన అందరికీ, మీడియా వాళ్ళకి, పేపర్ వాళ్ళకి, మా స్టాఫ్కి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.